మేడ్చల్ జిల్లా గట్కేసర మండలంలోని గణాపూర్ గ్రామ పంచాయతీలో లింగాపురంలో ప్రభుత్వం 1993లో దళితులకు 20 ఇళ్లను మంజూరు చేసింది. వాటిలో 10 మంది ఇళ్లను బేస్మెంట్ వరకు అయ్యాయి. కానీ కొందరు భూ కబ్జాదారులు వాటిని కూల్చివేయడంతో బాధితులు ఎంఆర్ఓ విఆర్ఓను ఆశ్రయించారు. గట్కేసర మండలంలోని గణాపూర్ గ్రామ పంచాయతీ లింగాపురంలో ప్రభుత్వం 1993లో దళితులకు 20 ఇళ్లను మంజూరు చేసింది. 10 మంది వరకు బేస్మెంట్ వరకు కట్టుకున్నారు. కొంతమంది ఇప్పుడు ఈ భూములు తమవి అంటూ దౌర్జన్యం చేసి వాటిని కూల్చివేశారంటూ బాధితులు వాపోయారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల స్థలాలను తమకే తిరిగి ఇవ్వాలంటూ లేని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తామంటూ వారు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ రాజశేఖర్ రెడ్డి, విఆర్ఓ అధికారులు భూమిని పరిశీలించి బాధితులకు తగిన న్యాయం చేస్తామంటూ వారు తెలిపారు. 1995 వరకు కూడా గవర్నమెంట్ మాకు ఇక్కడ ఇండ్లు ఇచ్చింది. మా సమ్మతిని బట్టి కట్టుకోలేక ఆ ఇళ్లను పునాది తీసి వదిలేశాము. కట్టుకునే వాళ్ళు కొంతమంది కట్టుకున్నాము, కట్టుకోలేని వాళ్ళని పూర్తి కట్టిన ఉండిపోయాము. ఆర్థిక ఇబ్బందులు బట్టి మాకు జాబులు లేవు, ఎక్కడ పోయినా కూలి బతికే కాబట్టి ఆ కూలితో మేము పూర్తిగా ఆ ఇళ్లను పూర్తి చేసుకోలేకపోయాం. పక్కటేక వాళ్ళు వచ్చి మా పునాదులను గురి చేసి మరి మా మీద దౌర్జన్యం చేసి జేసీపీలను పెట్టి ఆ ఇళ్లను మా పునాదులను కూల్చేశారు. మేము ఎవరికి ఎక్కడ వెళ్ళి చెప్పుకోవాలో మాకు ఆధారం లేకుండా బాధగా ఉంటుంది. దయచేసి మరి ప్రభుత్వం కానీ ఇలాంటికి సంబంధించిన పెద్దలు ఎవరైనా చర్య తీసుకొని పేద విలేజ్ అయినా మాకు సహాయం చేయాలని మనవి చేస్తున్నాం. మరి ఇచ్చిన పునాదులను రాళ్లను మాకు కట్టుకోలేక సోమత లేకుండా కట్టుకోలేదు. మరి వడితే రాజు అని అంటే పక్కీటెక్కే లంబాడి వాళ్ళు మాదే అని మేము 93 నుంచి కూడా దీని మీద ఇండ్లు ఇచ్చిండ్రు. మేము అవిటి మీద మా బల్ర కొట్టాలు ఉన్నాయి, మా ఇండ్లు ఉన్నాయి, మీ కావు మా తాతలే అని దౌర్జన్యం చేసి మరి బీసుమిట్లు కూలదోసి మరి అన్నీ ఎక్కడిదక్కడ మీది లేదు ఇండ్లకు రావద్దు అని మా తాతలై ఉన్నాయని బెదిరింపులు చేసి మరి మాకు ఇచ్చిన స్థలాలను వేసి మాదిగ వాళ్ళ మేము మెట్టి షాకి నుంచి విడుదల కలిగిన వాళ్ళం. అప్పట్లో కలెక్టర్ వాళ్ళందరూ ఇచ్చితే ఇండ్లను ఇప్పుడు డబ్బు మా మేమున్న భూమి మీద మీకు ఏ కాయిదాలు ఉన్నాయి, మీకు ఎవరు ఇచ్చింది? ఇన్ని సంవత్సరాల నుంచి 84 నుంచి 93లో కూడా కలెక్టర్ మా అండవారు చేసింది. మా భూములను మా పేదవారికి మా పెట్టి శాఖ నుంచి విడుదల కలిగిన గారికి